మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే మా తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్ని చూడండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదే మాదిరిగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం యూజర్ అకౌంట్స్ని అది కూడా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎలా డిలీట్ చేయాలని చూద్దాం. జనరల్గా అయితే సో స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత యూజర్ అకౌంట్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మేనేజ్ అకౌంట్స్లోకి వెళ్తే చూడండి, మనకి ఇక్కడ మినీ అకౌంట్ ఉంది, తర్వాత అడ్మినిస్ట్రేటర్ ఇలా ఉన్నాయి. ఇందులో మనకు అనవసరమైన అకౌంట్ తీసేయాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా డిలీట్ ది అకౌంట్ అని క్లిక్ చేస్తాము. ఇలా కాకుండా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ జస్ట్ సర్చ్ బాక్స్లో సిఎండి అని టైప్ చేస్తే ఈ కమాండ్ ప్రాంప్ట్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు సో కమాండ్ వచ్చేసి చూడండి ఏం టైప్ చేయాలి. జస్ట్ నెట్ యూజర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి యూజర్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మినీ అనే యూజర్ అకౌంట్ని మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు మీరు యూజ్ చేయాల్సినటువంటి కమాండ్ నెట్ స్పేస్ యూజర్ నేమ్, యూజర్ నేమ్ వచ్చేసి మినీ, స్పేస్ స్లాష్ డిలీట్. సో డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేసిన వెంటనే ఎంటర్కి ప్రెస్ చేయగానే చూడండి ద కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి యూజర్ అకౌంట్స్లోకి వెళ్ళి మేనేజ్ అనదర్ అకౌంట్, తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆ యూజర్ అకౌంట్ అనేది ఎగిరిపోయిందా. అలా మనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం సో డిలీట్ చేయొచ్చు అనమాట. అది కూడా నెట్ యూజర్ కమాండ్స్ అని చెప్పవచ్చు అండి. సో మరెన్నో వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.